విన్నారా, మీరు విన్నారా మా కన్నీటి గాథలు. అయ్య విన్నారా, మీరు కన్నారా మా ఎదలోతుల ఎదలు. కష్టం ఎంతైనా గమ్యం మిము చేర్చే ఆటో బతుకులు, అయ్యా ఆటో బతుకులు, ఆటో బతుకులు, అటు ఇటు కాని బతుకులు, భరోసా లేని బతుకులు, భరోసా లేని బతుకులు. కన్నారా మీరు విన్నారా మా కన్నీటి గాథలు, అయ్య విన్నారా మీరు కన్నారా మా ఎదలోతుల ఎదలు. సార్ మా అమ్మాయి ఎక్కించింది ఆటోలో. సార్ ఇక్కడే ఆటో ఎక్కించిన. సీసీటీవీ ఫుటేజ్ తీసుకొచ్చాను సార్. సీసీటీవీ ఫుటేజ్ తెచ్చాను మేడం. వీళ్ళ అమ్మాయి నిన్న ఉదయం 10 గంటలకు గుంజపడుగులో మిస్ అయింది మేడం. ఆటో నెంబర్ కానీ ఆటో డ్రైవర్ కానీ ఏమైనా డీటెయిల్స్ దొరుకుతాయి కదా మేడం, చూడండి. అదే మేడం, మేమే అక్కడ నిలబడి ఉన్నది. వీడియో అక్కడ ఆపండి మేడం. సార్ ఆటో దొరికింది సార్, వీళ్ళ అమ్మాయి ఎక్కిన ఆటో. వెరీ గుడ్. అమ్మాయి మీ అమ్మాయి అమ్మా? మా అమ్మాయే సార్. అమ్మాయి? అవును సార్. ఆటో జూమ్ చేయండి, నంబర్ ఆటో నంబర్ జూమ్ చేయండి. సార్ ఈ ఆటో నెంబర్ నోట్ చేసుకొని డ్రైవర్ ఎవరు ఇంక్వైర్ చేసుకొని ఇమీడియట్ స్టేషన్ తీసుకురా. ఓకే సార్. నెంబర్ నోట్ చేసుకోండి. హలో, రామచందరా మాట్లాడేది? నేను గోదారికని ఏసీపీ ఆఫీస్ నుండి కాల్ చేస్తున్నాను. నీ మీద కంప్లైంట్ రేజ్ అయింది, నువ్వు గోదారికని ఏసీపీ ఆఫీస్కి రా. ఎందుకు సార్, ఎందుకు రావాలి? అవన్నీ ఇక్కడికి వచ్చినాక చూద్దాం. నువ్వైతే గోదారికని ఏసీపీ ఆఫీస్కి రా ఫస్ట్. సరే సార్. ఓకే, తొందర రావాలి. వస్తాను సార్. సార్ ఆటో డ్రైవర్కి ఫోన్ చేసిన సార్, వస్తున్నాడు. దొరుకుతాడు అమ్మా, దొరుకుతాడు. దొరుకుతాడు. సరే సార్. నమస్తే సార్, నేనే రామచందర్ని ఫోన్ చేశారు. నువ్వే నానే రామచందర్ సార్, రమ్మంటాను రా. సార్ ఆటో డ్రైవర్ రామచందర్ వచ్చిండు సార్. నమస్తే సార్. అవును సార్, వీడే సార్. నా బిడ్డని ఆటోలో తీసుకుపోయింది. వీడే సార్, వీడే సార్. కూర్చోండమ్మా, మీరు కూర్చోండి. కూర్చోండమ్మా. వీళ్ళ అమ్మాయిని నిన్న కాలేజ్ ఎగ్జామ్ కానీ ఎక్కించిందని ఆటోలో. సార్ నేనే వాళ్ళే వచ్చారు సార్. ఆటో ఎక్కి కాలేజీలో, నేను కాలేజీలో నింపమంటూ తీసుకెళ్ళా సార్. తీసుకెళ్ళిన తోవల్నే తను ఇక్కడ దిగిపోతానని చెప్పి అంది సార్. అప్పటికి మీ అమ్మ కాలేజీకి దింపమంది కదా అని చెప్తే నీకు ఎందుకు, నీకు అనవసరం అది అని చెప్పి నా మీదనే చాలా సీరియస్గా మాట్లాడి నీకు కావాల్సిన డబ్బులే కదా అని చెప్పి ఇచ్చే తెలిసింది సార్. మళ్ళీ ఎవరో బండి ఎక్కి దింపేది సార్. చెప్పు
ఓహో, ఇంకో అబ్బాయితో నా అమ్మాయి ఎందుకు అంటావు? నిజం చెప్తావా? అవును సార్. ఈ అబ్బాయి గుర్తుపడతావా? గుర్తుపడతా సార్. ఎట్లుంటాడు? ఆటోలో ఇద్దరు అమ్మాయిలు ఉండే సార్, మాకు తెలిసిన వాళ్ళు. వాళ్ళని అడిగితే వాళ్ళ కాలేజీ అనే చెప్తారు సార్. రారా బయటికి. మేడం, మేము పోలీస్ స్టేషన్ నుండి వస్తున్నాం మేడం. మీ అమ్మాయి ఉన్న ఆటోలో ఒక అమ్మాయి మిస్ అయింది. వాళ్ళు మీ అమ్మాయి ఒకే కాలేజీలో చదువుతున్నారు. ఎంక్వైరీ కోసం వచ్చాము. ఆ అమ్మాయి మిస్ అయింది. ఒకసారి మీ అమ్మాయి వాళ్ళని పిలవండి. ఒకసారి పిలిపియండి అమ్మా మీ అమ్మాయిని. ఆటోలో వెళ్ళిందో మీ ఆయన బైక్ మీద వెళ్ళిందో చూద్దాం. ఒకసారి పిలవండి, వస్తే ఎంక్వైరీ చేద్దాం. నువ్వు ఆ నిజాన్ని చెప్పకు. మన కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. నువ్వు ఏదైనా చెప్పద్దు. డాడీ బయట మీద వెళ్ళి వెళ్ళని చెప్పాలి. మొన్న ఇతని ఆటోలో వెళ్ళినవట. నువ్వు వెళ్ళిన ఆటోలో అమ్మాయి మిస్ అయింది. ఎంక్వైరీ చేయడానికి వచ్చినమ్మా. మరి ఇతను అంటున్నాడు ఏమంటుందిరా, ఆటోలు ఎక్కలేదు అంటున్నది కదరా, బండి మీద పోయినా అంటుంది సార్. మీరు నా ఆటోలనే కదరా ఎక్కింది. నువ్వు పారా స్టేషన్ వారా. ఎందుకు అబద్ధం పడుతున్నారా, నా ఆటోలనే కదా వచ్చారు మీరు. నువ్వే అబద్ధం చెప్తాను, పారా. లేదు సార్, నా ఆటోలనే వచ్చారు సార్. అమ్మాయి చెప్తుంది కదరా. ఓకే మేడం, థ్యాంక్ యూ. సార్ వీడు చెప్పిందంత అవద్దాం సార్. అసలు ఆ అమ్మాయి వాళ్ళు వీని ఆటోనే ఎక్కలేదారు సార్. సార్ ఎక్కారు సార్ నిజంగా. ఒక్క నిమిషం సార్, సార్ నా మాట వినండి సార్. ఆ అబ్బాయి కూడా అదే కాలేజీ అని చెప్పారు సార్. మీరు ఒక్కసారి కాలేజీకి వెళ్తే తెలుస్తుంది సార్. ఎంక్వైరీ చేయండి సార్, నేను వస్తే చూస్తే చెప్పగలుగుతా సార్. నేను చెప్పింది నిజమే సార్. కాలేజీకి వెళ్ళి మనం తెచ్చేద్దాం. అక్కడ కనుక ఇంత ముందు లెక్క అవద్దాం అని మాట్లాడడం తెలిసింది అనుకో, మంచిగుండా చెప్తానా? ఇక నీకు ఉంటే మరి చెప్తాను సార్. చెండలు ఉంటే మరి సరే సార్. నిజమే సార్. నువ్వు నడువురా, బయటికి వారా. ఉందమ్మా, ఎంక్వైరీ చేద్దాం ఒక్కసారి, మళ్ళీ కాలేజీకి వెళ్దాం. ఉన్నా కూడా మనం చూసినాం కదా అమ్మాయి విషయం ఇది. ఎంక్వైరీ పూర్తిగా చేసిన తర్వాత దాన్ని నిర్ణయానికి రావాలి. ఇక్కడ వాడు చెప్పింది కూడా వినాలి. చూసా అమ్మాయి విషయం ఇది. అబ్బాయితో నిన్న అబ్బాయి మీ కాలేజ్ అతను అని చెప్తున్నాడు. సో ఒకసారి ఎంక్వైరీ చేయాలి, మరి మీ దగ్గర ఎట్లా చేయాలనేది
ఆ రోజు ఎగ్జామ్స్ కోసం ఎవరెవరైతే మీరు వచ్చారో తర్వాత హాల్ టికెట్స్ ఏమైనా మీద ఉంటే ఆ రికార్డ్ ఏమైనా ఉంటే ఆ ఫోటోస్ని చూపించి ఒకసారి అడుగుదాము. తిరుపతి మన కాలేజీలో ఉన్న డాటా అంతా కూడా వీళ్ళకి చూపించి ఐడెంటిఫై చేసే వరకు వాళ్ళకి సార్ కావాల్సిన హెల్ప్ వచ్చేసి. ఓకే మేడం. రండి సార్ కూర్చోండి. పారా వెనుకకు వారా. ఇతనేనా చూడు. కాదు ఇతనా. కొంచెం కిందికి చేయండి సార్. ఈ అబ్బాయా? కాదు సార్. సార్ మీరు చెప్పినట్టు మా కాలేజీ రిజిస్టర్ మొత్తం చూపించాను. మా స్టూడెంట్ అయితే కాదు సార్. ఎవరు లేరు సార్. రెగ్యులర్ వాళ్ళది మొత్తం చూపించాను మేడం. సార్ ఒక్క నిమిషం సార్. సార్ సార్ మేడంతో ఒకసారి మాట్లాడతా సార్. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. సార్ ఒక్క నిమిషం సార్. సార్ మేడంతో ఒక్క నిమిషం మాట్లాడతా సార్. చిన్న డౌట్ ఉంది సార్. ఒకసారి మాట్లాడతా సార్ ప్లీజ్ సార్. నన్ను పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు అన్న. ఏంటి పోలీసు వాళ్ళా? ఎప్పుడు? నిన్న తీసుకొచ్చారన్న. అదేంది రెండు రోజులు అవుతుందా? మాకెవరికి చెప్పలేదు కదా. ఇదివరకు నువ్వెవరికి చెప్పలేదా?